అర్ధరాత్రి జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేసి కన్నీళ్లు పెట్టుకుందట రెడ్డి సో జూనియర్ ఎన్టీఆర్ కి కాల్ చేసినటువంటి రెడ్డి ఎంతో ఎమోషన్ అయి కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా సమాచారం సో ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందో అర్థం కాక మరి ఎన్టీఆర్ కూడా కంగారు పడిపోయారట ఏడవకు వదనమ్మా అంటూ ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది ఏడవకు అంటూ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసినట్టుగా సమాచారం కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు ఎంతో సెన్సేషన్ గా మారుతోంది సో జూనియర్ ఎన్టీఆర్ తన అన్న అంటే ఎంతగానో అభిమానిస్తారు తన అన్న తారక రత్నకి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తనకి సంబంధించిన విషయాల గురించి తెలియజేస్తూ అలై రెడ్డి అలాగే ఇంకా తన తారకరత్న అన్నయ్య సంతోషంగా ఉంటే చూడాలనుకున్నారు కానీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి పాదయాత్రలో పాల్గొనాలని అనుకుని సినిమాలో సక్సెస్ కాకపోయినా రాజకీయాల్లో సక్సెస్ సాధించి కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకున్నారు కానీ ఏ రోజైతే పాదయాత్ర మొదలుపెట్టారో అదే రోజు ఆయన గుడ్డపోటుకు గురయ్యారు దాదాపు ఇరవై మూడు రోజుల పాటు హాస్పిటల్లో ప్రాణాల కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయారు సో పిల్లల గురించి ఆలోచించి తను తలమునుకలు అయిపోతుందట పిల్లలు ఎప్పుడు పదే పదే డాడీ గురించి ఆలోచిస్తున్నారు ఇటీవల ఫాదర్స్ డే సందర్భంగా కూడా మరి తన తండ్రి యొక్క ఫోటో దగ్గర ముగ్గురు పిల్లలు ఎంతో చక్కగా పూలను ఉంచి మరి తన తండ్రికి ఇష్టమైన పదార్థాల నుంచి ఫాదర్స్ డే విశ్లేషణించి చెప్పారు అదంతా చూసి ఎంతో ఎమోషనల్ అయిపోయింది మన అలేఖ్యారెడ్డి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఎన్టీఆర్కి కాల్ చేసింది దీంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారు పిల్లల్ని నేను కొద్ది రోజులు తీసుకుని వెళ్తాను పిల్లలు ఇక్కడ భార్గవ అభయ్తో పాటు కలిసి సంతోషంగా ఉంటారు వాళ్ళ మూడ్ కాస్త చేంజ్ అవుతుంది పిల్లల గురించి మీరు బాధపడకండి మీరు ఆరోగ్యంగా ఉంటేనే పిల్లల్ని చూసుకోగలరంటూ ధైర్యం చెప్పారట ఎన్టీఆర్